మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం పెద్ద బుగ్గ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం పక్కన గల సమ్మక్క సారాళమ్మ గద్దెల వద్ద 5వ జాతర ఉత్సవాలను 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అమ్మవార్ల ప్రతిష్టాపకురాలు చుంచు వెంకటమ్మ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకొని అనుగ్రహం పొందాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరవుతారని ఈ సందర్భంగా వెంకటమ్మ తెలిపారు. నేను నా కోంజయ్య బుగ్గ టెంపుల్ పక్కకు సమ్మవ్వ సారలమ్మ గద్దెలు నేను నిర్వహించిన కట్టించి తీరిన ఈ కమిటీ సభ్యులందరినీ కలుపుకొని ఇక్కడ మంచి జాతర ఇప్పుడు ఈ 5వ జాతర జరుపుతున్నా. మంచి పబ్లిక్ మంచిగా అచ్చి తీరుతాన్లు. ఈసారి సుఖ కరోనా ఉన్నది కాబట్టి అక్కడికి మొదటికి పోయి తీరుతాన్లు. అచ్చి మంచిగా మాస్కులు పెట్టుకొని పక్క పక్కకు దూరం దూరం ఉండి మంచిగా అమ్మవారి ఆశీస్సులు అందుకొని అది పోయి తీరాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళంతా సుఖ దాతలు కొంతమంది మాకు సాయం చేయాలి. కొన్ని సౌకర్యాలు నీ వాటర్ ప్రాబ్లం ఉంది ఇటు చుట్టూ కొంచెం మన గోడ లెక్కల పెట్టి ఇట దుమ్ము లేవకుండా మాకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నా. బోరలు పోయినసారి ఫస్ట్ జాతరకు ఎమ్మెల్యే, రెండో జాతరకు ఎమ్మెల్యే మన దుర్గం చిన్నయ్య ఒక బోరలు సుఖ వేపించి తీరిండు. ఈసారి ఇంకా రెండు బోరాలు వేసి పంపులైన పెట్టిపియాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సుఖ ఎంపీలు వాళ్ళు వీళ్ళంతా వచ్చి మాకు దాతలు కొంత సాయం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నా. పెట్టినందుకు దేవుని నా పేరు నిలబెట్టాలి. అందరూ చల్లగా బతకాలి. అమ్మవారి ఆశీస్సులు అందరు వచ్చి మంచిగా జరిపి దేవుణ్ణి ఆశీస్సులు తీసుకోవాలని నేను అందరి అమ్మవారికి వేడుక కోరుకుంటున్నా. మన బుగ్గల పేరు మంచి దేవునికి మొక్కి అందరూ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నా. పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని 16 తారీఖు రోజు బిడ్డ వస్తుంది, 17 తారీఖు రోజు తల్లి వస్తుంది. మళ్ళా మనం అనముకు శుక్రవారం రోజు అనముకు వంపి తీరుతాం. ఆ రోజు అనము వంపి కోయేవాళ్ళు వస్తారు. మంచిగా మేడారం నుంచే కోయేవాళ్ళను తీసుకొని వచ్చి జాతర జరిపి తీరుతాం. బ్రహ్మాండంగా జరిగి తీరుతాను. ఇప్పటి వరకు నా జరుగుతాను. ఈసారి సుఖ బ్రహ్మాండంగా జరగాలి.